వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే 10 ఏళ్ల పాటు ఆగాల్సిందే. ఇది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నేతల నమ్మకం. ఏంటి అంటే ఇప్పుడు ప్రజలలో తీవ్ర ఇంత దారుణమైనటువంటి అసంతృప్తి మేము కూడా ఊహించనంత వచ్చింది. 11 మేము కూడా అనుకోలేదు, 50 అన్న వస్తుందనుకున్నాం, కానీ ఇంత స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉందని మేము కూడా అనుకోలేదు. అంత తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటిది రేపు పొద్దున మళ్ళీ జగన్ వస్తే విధ్వంసమే జరుగుతుందని జనం నమ్ముతారు, నాశనమే జరుగుతుందని నమ్ముతారు. కాబట్టి జనం ఇప్పట్లో జగన్ని అంగీకరించరు. మేమేదైనా తప్పులు చేస్తే అప్పుడు ఆలోచిస్తారు, తప్పులు మేము చెయ్యం. ఒకసారి అనుభవం అయ్యింది కాబట్టి జాగ్రత్తగా కూటమిగా జట్టు కట్టి ముందుకు వెళ్తాం, అభివృద్ధిని ఫలితాలని జనాలకు రుచి చూపెడతాం అన్నటువంటిది నాయకులు చెప్తున్నటువంటి మాట. 10 ఏళ్ల తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో ఎవరు చెప్పగలరు? అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లందరూ టర్న్ అయిపోయి జనసేన వైపుకో భారతీయ జనతా పార్టీకో వచ్చేస్తారు. ఆ తర్వాత జగన్ భవిష్యత్తు ఎత్తుక్కోవాలి అన్నటువంటిది వాళ్ళ ఫీలింగ్. అది ఎంతవరకు వాస్తవం అన్నటువంటిది, అంటే గెలుపు ఉత్సాహంలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం పని అయిపోయింది, ఇక చంద్రబాబు పని అయిపోయింది అని నేను నమ్మారు, మళ్ళీ భారీగా పుంజుకున్నారు. అయితే ఇక్కడ అలా పుంజుకోవాలంటే నాయకుడి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి తెలివితేటలు ఏ మేరకు ఉన్నాయన్నది ఇక్కడ కీ పాయింట్.